మమ్మల్ని ఏ చేసినా ఆయన దయ, మమ్మల్ని ఉంచుతాను ఇళ్ళనే ఉంచని. ఇక సంపద అంటే ఏది పంపించినా దాని కింద పడతాం సత్తం, ఆయనతోనే ఇల్లు ఉంటది, మా ప్రాణాలు పోతాయి. అంతగా మనిషి ఏది లేదు, ఆయన ఎక్కడ ఇచ్చినా మేము భోము ఏడు కూడా వచ్చింది. అమ్మవారి గుడికి కూడా వచ్చింది నోటీసు. ఎంత ఇదో చూడండి మరి, అమ్మవారు గుడి కూడా ఏమి మేడం, మాకు గుడి గుడి కూడా ఇచ్చిండ్రు. ఇక మాకేముండలేదు, గుడి గుడికి నోటీస్ ఇస్తే అమ్మవారు ఇక మరి అంతే. ఇక మేమే ఇది అయిపోతే గుడి ఏం చేస్తుంది మేడం, ఇక అంతే. ఇక మాకేమీ లేదు మేడం, మేము ఎక్కడ కాదమ్మా. మీకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు మేడం, మాకు ఇవ్వే చాలు మా పిల్లలు. ఎందుకంటే మరి మీరేమో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే, ఇలా ముఖ్యమంత్రి ఇచ్చింది ఏంది, ఇలా ముఖ్యమంత్రి చెప్తుంది మీరు ఇలా షరూ శిఖం భూములను కబ్జా చేసి ఇక్కడ మీరు బంగ్లాలు కట్టుకున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు. కనబడతలేదు మాదిదే కదా, మాకు ఏదద్దు. 40-50 ఏళ్ళకి ఎందుకు ఉండే, మాకు ఏ మీకు ఏడు ఇచ్చినా మాకు వద్దు, మా ఇల్లు మాకే చాలు, మాకు అంతే. మేము ఏడిపో పెద్ద లేక మేము ఈ బాధపడతాము, మేము లేక ఈ గుడిసెల్లో ఉంటున్నాము. ఇవాటి రోజును కోల కొడతానంటే మా పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఏంటండి ఇప్పుడు గుడికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉంటాయి? ఇక్కడ 200 ఇండ్లు ఉంటాయి మేడం. ఎంత మందికి నోటీసులు వచ్చినాయి? 120 మందికి వచ్చినాయి నోటీసులు. 125 మందికి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇంకంటే ప్రాసెసింగ్ ఉంది, ఇస్తారు. మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, ఈ నోటీసులు వెనక్కి తీసుకుంటారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు సేమ్ బుల్డోజర్లు తీసుకొచ్చి కూల కొడతారు? రేవంత్ రెడ్డి గారు కోరుకున్న ఒకటి అంటే, ఏవైతే నోటీసులు ఇచ్చారో రిటర్న్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే తరంలో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది దిక్కుదీశ లేకుండా పోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ జనరల్ గా పేదల పక్షము, ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ప్రేట్లు కట్టినాయి కదా మేడం ఇవన్నీ. ఇప్పుడు మేము తెలుగుదేశం ప్రేట్లు కట్టింది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయి. అప్పటి నుండి ట్యాక్స్ పే చేస్తున్నాం, మేము ట్యాక్స్ పే చేస్తున్నాము, ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్ పే చేస్తున్నాము. మళ్ళీ అప్పటి నుండి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ చేయడం ఎందుకు? జనాలు వాళ్ళని ఎట్లా అంటే పాపం లేడీస్ ఒక నిద్ర కూడా పోలేని పరిస్థితిలో ఏర్పడే ఈ రోజుల. ఇది దయచేసి రవీంద్ర రెడ్డి గారిని మేము కోరుకునేవాడు అంటే, ఇదైతే నోటీసులు ఉండే పేదవాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి, మీరు ఉండే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఏమి ఇస్తలేరు, వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తలేరు. ఈరోజు 15-20 ఫ్లోర్లు కట్టిరాదు. అదే కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ చావరా అని చెప్పేసి ఆయన 20 ఫ్లోర్లు కట్టిరు. మళ్ళీ ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకు? టోటలీ బఫర్ జోన్లో ఉంది అది. మళ్ళీ అది మళ్ళీ ఆయన ఇప్పుడు ఆ బఫర్ జోన్ ఉంటే మళ్ళీ ఆయన యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది ఆ గుడి ఏది? ఇది గుడి మేడం, తల్లపోచమ్మ టెంపుల్. నల్లపోచమ్మ టెంపుల్. సో ఇదే ఇప్పుడు హస్మత్పేట ఇప్పుడు ఏదైతే ఉన్నదో, ఇది ఒక పేదల నివాసం ఉండే ఏరియా నిజంగా చెప్పాలంటే. సో ఈ గుడికి కూడా ఇగో ఈ గుడికి ఇచ్చిన నోటీస్ ఇది. ఇది ఎన్నేళ్ల నుంచి ఉందండి గుడి? ఈ నల్లపోచమ్మ దేవాలయం కనిపిస్తుంది కదా ఆఖరికి, మరి అక్కడ లోపల ఉన్న అమ్మవారి గుడి ఇచ్చిరా ఇది? ఇగో పోచమ్మ టెంపుల్, ఇగో పోచమ్మ టెంపుల్ అని క్లియర్ గా పోచమ్మ టెంపుల్. సో దీనికి మరి ఎవరు రెస్పాండ్ కావాలంట? సరే మీదంటే మీకు బెదిరిస్తున్నారు కదా, మరి అమ్మవారిని కూడా బెదిరిస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ వాస్తవానికి అయితే ఇక్కడ చెందాల్సింది కదా, అంటే ఇంకా ఆఖరికి గుళ్ళు కూడా గుళ్ళ కొడతారా? ఒక్కసారి ఇది మాత్రం చూడండి, మరి గుడి 50 ఇవాళ నిన్న కట్టిందో మొన్న కట్టిందో కాదు, 50 ఏళ్ల నుంచి కట్టారు. సరే చిరంజీవి ఏదైతే మరి ఎఫ్టీఎల్ జోన్ లో కట్టి ఉన్నాయి కదా, అవన్నీ కూడా గుళ్ళ కొట్టాలంటారు. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడో 50-60 ఏళ్ళకి ఎందు ఉన్నారట. మరి అప్పుడు ఉన్నది ఎక్కడ? అప్పుడు కూడా కాంగ్రెస్ వెళ్తుంది రాజ్యం. మరి అయ్యాల మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ వీళ్ళందరూ కూడా పాపం ఆడవాళ్ళందరూ కూడా బిక్కు బిక్కుమంటున్నారు, ఎప్పుడొస్తారా? నిజంగానే ఏ బండి వచ్చినా భయమే ఇప్పుడు, ఏ బండి వచ్చినా భయమే. ఇది ఇప్పుడు ఈ హస్మత్పేట చెరువు ఏదైతే ఉందో ఈ గుడి కానించి నేను ఒకసారి మీకు చూ, ఇది ఈ గుడికి ఇచ్చిన టూ పోచమ్మట, ఇది ఇగో గుడికి నోటీస్ ఇచ్చారు హైదరా కమిషనర్ గారు, ఒకసారి రంగనాథ్ గారు మీరు ఒకసారి చూడండి. ఇది గుడికి ఉంటుందమ్మా భయం ఉంటుంది, నేను కాదని. వాళ్ళు ఏ చిన్న బండి వచ్చినా ఏ చిన్న కారు వచ్చినా కూడా వాళ్ళు పాపం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. ఏదిగో ఎప్పుడు గుల కొడతారో, ఏం చేస్తారో, పనికి పోతే గుల కొడతారేమో, నిద్ర పోతే గుల కొడతారేమో అని వాళ్ళు కాసుకొని కూర్చున్నారు.